ॐ वासुपुरुषाय विद्महे भूमिपुत्राय धीमहि तन्नो वासु प्रचोदयात्। राजोवास्तु प्रेक्षकुलकु नमस्कारं। నా పేరు బి ప్రభాకర్, నేను వాస్తు సలహాదారుణ్ణి. ఈరోజు ఉత్తర దిక్కు సింహద్వారం ఎలా నిర్మించుకోవాలో వివరంగా వివరిస్తాను. ఇప్పుడు మనం ఉత్తర దిక్కు సింహద్వారం ఎలా నిర్మించుకోవాలో చూద్దాం పట్టిక ద్వారా. మొదటగా ఒకటి వాయు, రెండవది నాగ, మూడవది ముఖ్య, నాలుగవది బల్లాటక, ఐదవది సోమ, ఆరవది మృగ, ఏడవది అతిథి, ఎనిమిదవది దితి, తొమ్మిదవది ఈశాన. ఉత్తరం దిక్కు సింహద్వారం నందు పాటించవలసిన నియమాలు. ఒకటవది వాయు స్థానమందు సింహద్వారము ఉంచినచో వాతరోగ బాధ కలుగును. రెండవది నాగ సింహద్వారం ఉంచినచో పాముల భయం కలుగును. మూడవది ముఖ్య ఈ స్థానమందు సింహద్వారం ఉంచినచో గృహపతికి వెంటనే బ్రహ్మజ్ఞానం పొందును. నాలుగవది బల్లాటక ఈ స్థానమందు సింహద్వారం ఉంచినచో గృహపతికి వైశిష్టం అధిక ధనం పొందును. సోమ ఈ స్థానమందు సింహద్వారం ఉంచినచో గృహపతి యజ్ఞ యాగ దానాది సత్కర్మలు చేసేవాడు అగును. ఆరు మృగ ఈ స్థానమందు సింహద్వారం ఉంచినచో యజమానికి జలగండము భయము కలుగును. ఏడవది ఆదితి ఈ స్థానమందు సింహద్వారం ఉంచినచో యజమానికి ఉదరరోగ పీడితుడు అగును. దితి ఈ స్థానమందు సింహద్వారం ఉంచినతో స్త్రీ నాశనము సంభవం అగును. తొమ్మిదవది ఈశాన ఈ స్థానమందు సింహద్వారం ఉంచినచో అగ్నిభయం గృహానికి కలుగును. మనము నిర్మించుకోవలసిన సింహద్వార స్థానాలు మూడు, నాలుగు, ఐదు. ఉత్తరం దిక్కు మూడో స్థానం ముఖ్య, నాలుగో స్థానం బల్లాటక, ఐదో స్థానం సోమ, మూడు, నాలుగు, ఐదు ఈ స్థానం సింహద్వారం ఉంచినచో ఉత్తర దిక్కు శుభం కలుగును. మనం ఇప్పుడు పటం ద్వారా సింహద్వారం ఏ స్థానం నిర్మించుకోవాలని తెలుసుకుందాం. తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం.
ఆగ్నేయం, ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఇవి దిశలు. మనము నిర్మించుకోవలసిన సింహద్వార స్థానాలు. మూడవది ముఖ్య, నాలుగవది బల్లాటక, ఐదవది సోమ. ఈ స్థానాలందు సింహద్వారము ఉత్తర దిక్కు నిర్మించుకున్నచో శుభం కలుగును. మా వీడియో గిట్ల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.